వరంగల్ కమిషనరేట్ పరిధిలో వరుసగా పోలీసులపై సస్పెన్షన్ వేటు ఎందుకు పడుతోంది? కొందరు పోలీసులపై ఉన్నతాధికారులు సీరియస్ అవ్వడానికి అసలు కారణాలేమిటి? నిత్యం వారిపై నిఘా ఉన్నప్పటికీ కట్టు తప్పుతున్నారంటే లోపం ఎక్కడ ఉంది? తాము విధులు నిర్వహించే ఠానాల్లోనే వారిపై కేసులు పెట్టే వరకు పరిస్థితి ఎందుకు తలెత్తింది? గాడి తప్పుతున్న పోలీస్ వ్యవస్థను చక్కదిద్దేందుకు పోలీస్ బాస్ కొందరిపై వేటు వేస్తున్న వివాదాలు ఆగడం లేదా? వాజ్ ది స్టోరీ. వరంగల్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే కాక దేశంలోనూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. సంచలనం సృష్టించిన కేసుల్లో సకాలంలో సాక్ష్యాలు సంపాదించి నిందితులకు కోర్టులో ఉరిశిక్షలు పడేలా చేస్తున్నారని ప్రశంసలు పొందుతున్నారు. మరోవైపు కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పోలీస్ శాఖ పరువును గంగలో కలుపుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్గా నిలుస్తోందనే ఆరోపణలు కుప్పమంటున్నాయి. కొందరు పోలీసులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా కాకి డ్రెస్ మాటున అందిన కాడికి దండుకుంటున్నారని అభియోగాలున్నాయి. కొందరు ఠానాలను సెటిల్మెంట్ అడ్డాలుగా మార్చితే ఇంకొందరు స్టేషన్ ఆఫీసర్లు అధికార పార్టీ నాయకుల సేవల్లో మునిగి తేలుతున్నారట. రూల్స్ ను పక్కన పెట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు వారు చెప్పిందే వేదంగా పాటిస్తున్నారట. బాధితుల గోడు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. స్టేషన్ లోపల బయట గులాబీ నేతలకు అనుకూలంగా మసులుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. తమకు సంబంధం లేని కేసుల్లో తలదూర్చుతూ సస్పెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నగర పరిధిలోని ఠానాల్లో ఫిర్యాదు ఇచ్చాక వారం 10 రోజులు గడిస్తే కాని స్పందించటం లేదా ఆయా కేసుల్లో బాధితుల తరపున కాకుండా అధికార పార్టీ నాయకులకు మద్దతుగా ఉంటున్నారా? భూకబ్జాలు దాడుల కేసుల్లో లీడర్లు ఉంటే పోలీసులు ఆ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదా? రాజీ పడాలని బాధితులపై ఒత్తిడి పెంచుతున్నారా? ఇలా కాకీలపై విమర్శల జడివాన కురుస్తుందట. మొత్తంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసింగ్ నడుస్తుందనే ఆరోపణలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వరంగల్లో జరిగిన ఓ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం, స్థానిక కార్పొరేటర్ అండతో ఓ మీడియా ఆఫీసులో బాధితులను బెదిరించారట. 3 కోట్ల రూపాయలను అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా అధికార పార్టీ నేతల అండతో నిందితులకు సహకరించినట్లు తెలుస్తుంది. అంతేకాదు మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా నిర్బంధించి రౌడీయిజం ప్రదర్శించినట్లు అభియోగాలున్నాయి. బాధితులు పోలీస్ ఉన్నతాధికారులకు సోషల్ మీడియా ద్వారా వేడుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే ఓ బెదిరింపు కేసులో జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులకు పోలీసులు ఎందుకు కొమ్ము కాస్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరో కేసులో వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు ఓ ప్రజాప్రతినిధికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. 40 రోజుల పాటు ఓ యువకుణ్ణి అక్రమంగా నిర్బంధించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ కు సమాచారం అందటంతో డీసీపీని అర్ధరాత్రి తనిఖీ కోసం పంపారు. యువకుడి నిర్బంధం నిజమే అని తెలుసుకుని వెంటనే అతన్ని విడిచిపెట్టారు. ఈ వ్యవహారం వెనుక ఆస్తి తగాదాలు, ఓ నాయకుడి ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం హనుమకొండ సీఐ దయాకర్ సస్పెన్షన్, పోలీస్ కేసు నమోదు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అధికార పార్టీ కార్పొరేటర్ వర్గానికి కొమ్ముగాసి బాధితుడికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణ విచారణలో రుజువు కావడంతో ఆయనకు సస్పెన్షన్ వేటు తప్పలేదు. పనిచేసిన పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు కావడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమలాపూర్ సీఐగా పనిచేసిన రవిరాజ్ గులాబీ పార్టీ నాయకుల మెప్పు కోసం ఓ కేసులో కఠినంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురయ్యారట. గీసుకొండ సీఐ శివరామయ్య సైతం ఓ భూ వివాదంలో స్థానిక నాయకుల పక్షాన చర్యలు తీసుకున్నారన్న ఆరోపణతో విఆర్ కు అటాక్ చేశారు. ఇదే కోవలో సీఐ అజయ్ పైన సిపి విచారణ జరిపించి యాక్షన్ తీసుకున్నారు. ఇటీవల జనగామ పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ పై స్థానిక పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం కమిషనరేట్ దాటి డీజీపీ ఆఫీస్ వరకు వెళ్లిందట. విచారణ ఆధారంగా
బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న సిపి హామీతో బీజేపీ శ్రేణులు ఆందోళనలు విరమించాయి।